దాని వల్ల ఏంది మీరే చెప్పండి దీని వల్ల ఈ రాజీనామా చేస్తే ప్రయోజనం ఏంది మీరే చెప్పండి ప్రజా సంఘాల నుంచి అందరి నుంచి కూడా రాజీనామాలు చేయాలి అది నేను నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను మళ్ళీ ప్రతి క్వశ్చన్ చేసినా రాజీనామాల వల్ల ప్రయోజనం ఉంటుందా చెప్పు సార్ ఇప్పుడు తెలంగాణలో సకల జనపద సమ్మె కోసం ప్రత్యేకం చేసి రాజీనామాలు చేసి ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని చూపించారు ఇక్కడ ఏం జరగట్లేదని మీరే అంటున్నారు మరి వాళ్ళకి తెలియాలంటే ఏదో ఒకటి చేయాలి రాజీనామా చేస్తే ఇప్పుడు ఏదో మినిస్టర్ల దగ్గరకో లేకుంటే ఇంకొకరి దగ్గరకో పోయి నీ పేరేంటి ఈశ్వర్ 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 అనేటటువంటి వ్యక్తి ఏదో వచ్చి మైక్ ని ముందు పెడుతున్నాడు ఈ రాజీనామా చేసిన తర్వాత ఈశ్వర్ అనే అతను మనకు కనపడను కూడా కనపడ్డు రెండు రకాలు భయపడి పెట్టడు మనకి ఏమీ పదవ లేదు ఇతను ఎందుకు పనికిరాడననే రెండు 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 కారణాల వల్ల ఇతను ఈశ్వర్ అనే అతను దగ్గరకు కూడా రాడు ఈశ్వర్ చౌదరి కాబట్టి రాజీనామా ప్రతిపాదనలు ఈశ్వర్ చౌదరి మాత్రమే చేస్తున్నాడు కాబట్టి ఈశ్వర్ చౌదరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి డిమాండ్లు ప్రయోజనం లేనటువంటి డిమాండ్లను పెట్టొద్దు ఏదైనా మనం అధికారంలో ఉంటేనే ఏదైనా సాధించగలం అన్నటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎవరికి అపాయింట్మెంట్ దొరకదు కనీసం నేను ఈశ్వర్ చౌదరిని అపాయింట్మెంట్ అడిగినా ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత నాకు కూడా ఇవ్వడు.